హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుజాత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మంచి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది చాలా అవసరం మనకి. మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అది మనకు చాలా యూజ్ అవుతుందని చెప్పాను కదా లేడీస్ కి. అదేంటంటే, ఇదే డెర్మా కంపెనీ నుంచి నేను ఒకటి ఐటమ్ తెప్పించుకున్నాను. ఇది వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. మనకు చాలా యూజ్ అవుతుంది, లైట్ వెయిట్ అనమాట. చాలా బాగుంది కూడా, మనం మెయింటైన్ చేయడం కూడా, దీన్ని వాడడం కూడా చాలా లైట్ వెయిట్ మిషన్ అనమాట. చాలా ఈజీగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. నేను ఇప్పుడు ఇది తెప్పించుకొని 1 వీక్ 10 డేస్ అవుతుంది. వాడిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా. కొత్తగా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా వ్యాక్యూమ్ క్లీనర్స్. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే మనకు చాలా కష్టం అవుతుంది, ఏ పండగలు వచ్చినా. లేకుంటే మంత్లీ క్లీన్ చేసుకోకుంటే ఇల్లు అనేది చాలా డస్టీగా అయిపోతుంది కదా. అందుకనే ఇలా లైట్ వెయిట్ గా ఉండే ఒక, నేను ఇలా ఆన్లైన్ లో చూసాను అనమాట. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇంకా నాకు ఇది లైట్ వెయిట్, దీని యూజెస్ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నచ్చి తెప్పించుకున్నాను, అది ఈరోజు మీకు చూపిస్తాను నేను. ఓకే, డెర్మా హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇది వైర్లెస్ కాబట్టి మనకు మెయింటైన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఛార్జింగ్ పిన్ అనమాట, మనం ఛార్జ్ చేసుకోవడానికి. ఇది మనకు ఛార్జింగ్ చేస్తే 2 డేస్ వస్తుంది. 1 డే ఛార్జింగ్ పెడితే మనం 2 రోజులు దాదాపు యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 డేస్ యూజ్ చేసుకోవచ్చు క్లీనింగ్ కి. ఇది క్లీన్ చేసుకునే రాడ్ అనమాట. ఇది దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, దీనికి ఇటు ఇచ్చారు చూడండి. ఇది ఫిక్స్ చేసుకునేది, ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. ఇక్కడ పిన్ లాగా వచ్చినాయి చూడండి. ఇది దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా అంటే సరిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. ఇంక కింద పడుతుంది, అది ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలా పిన్ ఉంటుంది, పిన్ ఇలా స్ప్రే ఇట్లా గట్టిగా ఒత్తితే దీనికి లాక్ పడిపోతుంది అనమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ మనం తీసుకోవాలంటే ఈ బటన్ ఇలా అంటే ఇలా అనేసి ఇలా అంటే వచ్చేస్తుంది. ఇదొకటి మాన్యువల్ బుక్, మనకు ఫస్ట్ తెలియదు కదా ఎలా వాడాలో. ఇది చూసి చదువుకుంటే మనకు ఎలా వాడాలో తెలిసిపోతుంది అనమాట మాన్యువల్ బుక్ ఇది. నెక్స్ట్ ఇది క్లీనింగ్ చేసుకునేది మనకి చూడండి ఎలా ఉందో. ఇది ఇక్కడ క్లీనింగ్ కోసం ఇలా బ్రష్ లా ఇచ్చారు. ఇదొకటి, ఇవన్నీ ఇందులో ఆ హెయిర్తోనే మన డస్ట్ అంతా లోపలికి పీచుకుంటుంది అనమాట. దీన్ని ఎలా ఇప్పుడు దీనికి ఫిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇట్లా పెట్టు, గిట్ల కదా పప్పి, ఇట్లా వస్తున్నాయి, అవసరం లేదు ఒట్టేనే కదా. దీనికి మనం ఈజీగా ఇట్లా 2 పిన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా లాక్ అండ్ లాక్. ఇట్లా పెట్టేసి ఇలా పెడితే లాక్ అయిపోతుంది, అంతే. ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు ప్రతి ఐటమ్ కూడా మనము. ఇది ఇట్లా అని మళ్ళీ తీస్తే వచ్చేస్తుంది ఈజీగా ఇలా. ఇది లాక్ అన్లాక్ బటను, మనము దీన్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా 2 పిన్స్ ఇచ్చారు కదా, ఈ హోల్లో పెట్టి ఇలా చేస్తే ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఇలా నొక్కి ఇలా తీస్తే వచ్చేస్తుంది ఈజీగా. ఇలా లాక్ పడిపోతుంది. ఇది మనకి మెయిన్ ఇల్లు క్లీనింగ్ది. ఆన్ ఆఫ్ బటను 1 టైం నెక్కితే లో వస్తుంది, 2 టైమ్స్ నెక్కితే స్పీడ్ తిరిగిపోతుంది అనమాట హెయిర్ ఇందులోకి వెళ్ళి. ఇంకొకసారి నొక్కితే ఆఫ్ అయిపోతుంది. 1 టైం స్లో, 2nd టైం నొక్కితే స్పీడ్ వస్తుంది, ఇంకొకసారి నొక్కితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం 2-3 రోజుల నుంచి డస్ట్ ఇక్కడ సోఫా కింద ఉంది, మీకు క్లీన్ చేయడం కోసం నేను ఈ డస్ట్ ఇలానే ఉంచాను. ఇప్పుడు ఎలా క్లీన్ అవుతుందో చూడండి, నేను క్లీన్ చేసి చూపిస్తాను. కింద డస్ట్ అంతా ఇలా క్లీన్ చేశాను కదా, డస్ట్ అంతా ఈ పైకి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇది మనం ఓపెన్ చేసుకుని నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు.
డస్ట్ అంతా ఇక్కడ వచ్చి ఆగుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. నిన్న 3-4 డేస్ నుంచి ఇక్కడ క్లీన్ చేయలేదు. దీంతో ఎలా క్లీన్ అవుతుందో మీకు చూపివ్వాలని నేను ఇది డస్ట్ ఇలానే ఉంచాను అనమాట. మనకి ఈజీగా చాలా లైట్ వెయిట్, మన హ్యాండ్ మీద అయితే అసలు వెయిట్ పడదు అనమాట. ఈ మిషన్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చే వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే అసలు ఎంత బరువుగా ఉండేది కదా. మళ్ళీ వైరు అది ఎక్కడ ఏ రూమ్ లో అంటే ఆ రూమ్ లో ప్లగ్ పెట్టాలి. ఇది ఏం లేదు, ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే మనకు 2 డేస్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ డస్ట్ క్లీన్ ఎలా అవుతుందో. ఇక్కడ కూడా మనం తీసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక బ్రష్ తో టూత్ బ్రష్ తో ఇలా అనుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. దీని నుంచి ఇక్కడికి డస్ట్ అంతా ఇట్ వచ్చి ఈ మిషన్ లోకి వస్తుంది అనమాట. దీన్ని ఇలా రిమూవ్ చేసుకొని మనం నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. మిషన్ అంతా ఇలా ఉంది చూడండి మీకు. ఈజీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇలా బటన్ నొక్కి ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చినాయి. ఇది క్లీనింగ్ కూడా చూడండి, ఈజీగా ఇలా తీసుకోవచ్చు. చూడండి ఇలా అంటే కథం. చూడండి మనం ఇందాక క్లీన్ చేసుకున్న డస్ట్ అంతా ఇందులోకి వచ్చింది. మనం దీన్ని ఈజీగా మళ్ళీ తీసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇలా అంటే పోతుంది. కొంచెం ఏదైనా రాంది ఉంటే టూత్ బ్రష్ తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట. క్లీనింగ్ కానీ ఇవి సెట్ చేసుకోవడం కానీ. ఇక్కడ లాక్ ఇది ఉంటుంది, దీనికి ఇది పెట్టేస్తే ఊరికనే ఫిక్స్ అయిపోతుంది అనమాట. క్లీనింగ్ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. ఒకటి స్మాల్ బ్రష్, ఒకటి బిగ్ బ్రష్ ఇచ్చారు. ఇవేంటంటే మూలలు, ఏదైనా మూలల్లో మనకు చెత్త దాంతో క్లీన్ అవ్వదు కదా, ఇవి పెట్టుకుని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. డోర్స్ కానీ ఇలా సోఫాస్ వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది ఊరికేనే ఇలా పెట్టుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. ఇట్లానే గట్టిగా పుష్ చేస్తే సరిపోతుంది, దీన్ని ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎలా దీంతో క్లీన్ చేయాలో చూపిస్తాను. మనము ఇలా మెస్ టూల్స్ పెట్టించుకుంటాం కదా, వీటికైతే డస్ట్ చాలా పడుతుంది. దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి
కార్నర్ లో డస్ట్ ఉంటుంది కదా, ఏమన్నా ఇట్లా బూజు లాంటిది బల్లిపాత రాదు ఉంటది కదా, అది కూడా మనం దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సోఫా క్లీనింగ్ కి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా పెట్టి పుష్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇది ఇది సోఫా ఎలా క్లీన్, ఇది చూడండి మన హ్యాండ్ కి అయితే ఎంత లైట్ వెయిట్ ఉందో, మంచిగా క్లీనింగ్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట. ఈజీగా మూవ్ చేయొచ్చు మనం. ఇక్కడ డస్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు ఇది మిషన్ స్టార్ట్ చేస్తాను, మీకు తెలిసిపోతుంది. చూడండి ఎంత డస్ట్ ఎలా ఉందో. కనిపిస్తుందా ఇక్కడ ఇలా మూలల్లో, మూలల్లో ఇది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం చేయి పెట్టలేము కదా, కనబడిన డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. మనం రోజు ఇలా మూలల్లో ఉన్న డస్ట్ క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మనము మనకి కనబడిన డస్ట్ చాలా ఉంటుంది కదా సోఫాలలో. ఇది క్లీన్ చూపిస్తాను నేను, ఇందాక క్లీన్ చేసింది చూడండి డస్ట్ ఎలా వచ్చిందో. కనిపిస్తుందా ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇలా కార్నర్స్ లో మనకి ఇంకొకటి ఏంటంటే దులుపుతూ ఉంటే డస్ట్ లేసి మళ్ళీ అది అక్కడే పారుతుంది కదా. ఈ వ్యాక్యూమ్ క్లీన్ అయితే మొత్తం ఇందులోకి లాగేసుకొని దిమ్మును మనం క్లీన్ చేస్తే అప్పుడు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. నాకేంటంటే చాలా నచ్చింది, యూజ్ అయింది, చాలా బాగుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి డస్ట్ తో డస్ట్ ఎలర్జీస్ ఇలా కాఫ్ ఇట్లా వస్తాయి కదా, ఇలాంటిది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోండి. చాలా అసలు డస్ట్ ఎలర్జీకి మాత్రం మనకి చూడండి ఈ సోఫాకి ఇప్పుడు ఎట్లుందో దుమ్ము చూడండి. నేను క్లీన్ చేస్తాను, దుమ్ము చూడండి కనిపిస్తుందా. ఇదంతా ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ నుంచి చూడండి డెర్మా హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా కొంతమందికి అస్తమా ఉంటుంది, కొంతమంది పిల్లలకి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి డస్ట్ అనేది అస్సలు పడదన్నట్టు, డస్ట్ దురిపిన రోజు మొత్తం జలుబై కాఫ్ వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా మెయిన్ ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళంటే దురుపుకోవచ్చు, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకోవాల్సిందే. మనం ఇల్లు కనీసం నెలకు ఒకసారి కంపల్సరీ నీట్గా క్లీన్ చేసుకోవాల్సిందే కదా, అప్పుడు చేయితో కానీ మనుషులను పెట్టి కానీ చేస్తూ ఉంటాము. ఈ మిషన్ ఉందనుకోండి మనం ఈజీగా మనమే రోజు ఒక రూమ్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నాకు చాలా నచ్చి తెప్పించుకున్నాను, అది మీకు యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత లైట్ వెయిట్ మిషన్. దీనికి ఇవి ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఒకవేళ మీరు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కనుక కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నా లింక్ ద్వారా కొనుక్కోవడం వల్ల మీకు
కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది, మనీ కూడా తగ్గుతుంది అనమాట. మీకు ఒకవేళ దీని యూజెస్ నచ్చితే, చూసి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తప్పకుండా నా లింక్ ద్వారా కొనుక్కోండి, కొంచెం మనీ అనేది మీకు సేవ్ అవుతుంది. ఓకే, మీకు చాలా నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, కొత్త చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.